అందరికి హృదయపూర్వక నమస్కారాలు. కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా ముఖ్య పట్టణం అమలాపురం టౌన్ గురించి కొన్ని వాస్తవాలు, చారిత్రక అంశాలు మీతో ముచ్చటించాలని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం. దీనికి కారణం, ఈరోజు వార్తాపత్రికల్లో ముచ్చటగా మూడోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పినిపే విశ్వరూప్ గారి ఒక చిన్న స్టేట్మెంట్. అదేమిటంటే, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి ఎర్ర వంతెన, నల్ల వంతెన, ఈదరపల్లి వంతెనలకు ప్రత్యామ్నాయంగా కొత్తగా మూడు వంతెనల ప్రతిపాదన అధికారులతో మంత్రి గారు చర్చిస్తున్నారని చెప్పి ఆ వార్త కథాంశం. సంతోషం, ఇప్పటికైనా మంత్రి గారు అమలాపురానికి మూడు వంతెనలు కట్టడానికి పూనుకున్నందుకు మరొక్క మారు ఆయన్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఆయన అమలాపురానికి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 3వ సారి ముచ్చటగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ గత 5 ఏళ్ల మంత్రి పదవి ఏదో 2-3 నెలల ముందు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం పేరు చెప్పి రాజీనామా చేసి వైసీపీలోకి రావడం జరిగింది. ఇప్పుడైతే మొన్న తీసేస్తే ఏమవునో తెలియదు కానీ, ఎక్కడికి వెళ్ళినో తెలియదు కానీ, తీయలేదు కాబట్టి మళ్ళీ మంత్రిగా వచ్చి నేను ఇక్కడ కోనసీమలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపిస్తాను అని మీసాలు మెల్లేస్తున్నాడు ఆయన. సంతోషం, మీరు ముందు గెలిస్తే రేపు ఎన్నికల్లో మీరు అందరినీ గెలిపించినట్టు. రాజకీయంగా మీరు మాట్లాడిన తప్పని నేను అన్నగాని, రాజకీయంగా అదృష్టం కలిసి వచ్చి ముమ్మడోరులో 2 సార్లు ఓడిపోయి 3వ సారి నెగ్గి, అమలాపురంలో 2 సార్లు నెగ్గి, పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయి ఏదో పదవులు వరిస్తున్నాయి. మొన్న పాపం మళ్ళీ ఆ బెంగళూరులో వ్యాపార దిగ్గజాలను పట్టుకుని, తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలను పట్టుకుని ఏదో రికమెండేషన్ మీద 3వ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని కోనసీమలో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. పుట్టుదనిజం మాకు తెలియదు, చాలా సంతోషం. కానీ మీ నాయకుడు 26 జిల్లాలు పెట్టి జిల్లాకు ఎయిర్పోర్టు కడతానని ప్రకల్పాలు పలికారు. మా అమలాపురానికి ఎయిర్పోర్ట్ వద్దు కానీ మీకేమన్నా మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడి నిధులు తెచ్చి కట్టే దమ్ము, ధైర్యం, అభివృద్ధి చేయాలనే పట్టుదల ఉంటే అమలాపురానికి ఆ 3 బ్రిడ్జ్లతో పాటు 2 ఫ్లైఓవర్లు కడితే శాశ్వతంగా చరిత్రలో మిగిలిపోతావు మైడియర్ విశ్వరూప్. ఫ్లైఓవర్లు మాత్రమే అమలాపురంలో ఉన్నటువంటి రద్దీని, ట్రాఫిక్ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేస్తా. ఇప్పటి నుండి కాదు, అమలాపురంలో ఈ రద్దీ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు నీ చిన్నప్పటి నుండి, నా చిన్నప్పటి నుండి మనం చూసినవే. అమలాపురంలో నిలబడడానికి చోటు ఉండదు, నడవడానికి రోడ్డు మీద వీలు ఉండదు, బండి నడపలేము, కారు నడపలేము. పూర్వం అయితే గాడిదలు, గోవులు, పశువులు, పందులు కూడా రోడ్డు మీద ఉండేవి, ఇప్పుడు లేవనుకో అవి. కాబట్టి అమలాపురం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న ప్రయత్నం ఎప్పుడైనా మంత్రిగా నువ్వు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. గతంలో నువ్వు 5 ఏళ్ళు మంత్రిగా చేసి ఇప్పుడు 2.5 ఏళ్ళు పూర్తి చేసుకుని, 3 ఏళ్ళు పూర్తి చేసుకుని నువ్వు కట్టింది ఏంటంటే, బట్టణవెల్లో కోట్ల రూపాయలతో నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటున్నావు, కొడుకు హాస్పిటల్ కడుతున్నావు, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కోట్లాది రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నావు, నీ సొంతూరు కాట్రేనగొన మండలం నడవపల్లి పంచాయతీలో గిడ్డివారిపేటలో ఒక ఇల్లు కట్టుకున్నావు, మీ అత్తవారు పల్లంకూరులో ఒక ఇల్లు కట్టుకున్నావు, హైదరాబాద్లో ఒక ఫార్మసీ కంపెనీ 100 కోట్లు పెట్టి కొనుక్కున్నావు, నీ గ్రోత్ బాగుంది. అమలాపురం గ్రోత్ మాత్రం ఏం బాగోలేదు, అక్కడే ఉంది. ఎందరో మహానుభావులు అమలాపురంలో, పక్కనున్న పేరుల్లో దొమ్మిటి వెంకటరెడ్డి గారు పుట్టారు, అమలాపురానికి కుడుపుడు ప్రభాకర్ రావు గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించారు, డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు అందించారు, కుడుపుడు చిట్టబ్బాయి గారు అమలాపురంలో కుల పోరాటాలని నిర్మూలించినటువంటి మహానుభావుడు, డాక్టర్ పివిఎస్ రామారావు గారు ఎమ్మెల్యేగా చేశారు జనతా పార్టీ తరపు, బొమ్మిడిపాటి కృష్ణమోహన్ గారు రాజ్యసభ సభ్యులుగా చేశారు అమలాపురం నుండి వెళ్ళి, వాళ్ళందరూ ఎన్నో ప్రయత్నాలు చేశారు అమలాపురాన్ని అనేక అంశాల నుంచి బయటికి తీసుకురావడానికి. కానీ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి ఎంతో అదృష్టాన్ని మూటగట్టుకున్నటువంటి నీవు కనీసం ఆ ట్రాఫిక్ సమస్య మీద ఎన్నాళ్ళకి దృష్టి పెట్టినందుకు నాకు చాలా విస్మయం కలుగుతూ ఉంది. ఎమ్మెల్యే అయిన వెంటనే, మంత్రి అయిన వెంటనే దాని మీద దృష్టి పెడతావేమో అని నేను అనుకున్నాను, కానీ పెట్టలేదు. మీ నాయకుడేమో జిల్లాకు ఎయిర్పోర్ట్ అంటున్నాడు, 26 జిల్లాలు పెట్టాడు. ఎయిర్పోర్ట్ వద్దు, అమలాపురంలో నువ్వు కట్టదలుచుకున్నటువంటి 3 కొత్త వంతెనలకుతో పాటు 2 కనీసం 1 ఫ్లైఓవర్ అన్న నువ్వు కట్టగలిగితే నీ మంత్రి పదవి పూర్తయ్యే లోపల చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతావు విశ్వరూప్. నువ్వు మిత్రుడిగా ఈ సూచన సలహా నీకు ఇస్తున్నాను, స్వీకరిస్తావని ఆశిస్తున్నా. ఒక పక్క కోటిపల్లి రేవులో, బోడస్కూర్ రేవులో ఆనాడు బాలయ్య గారి దయతో శాంక్షన్ అయినటువంటి, అప్రూవ్ అయినటువంటి రైల్వే బ్రిడ్జి పిల్లర్స్
గాల్లోకి చూస్తూ నిన్ను నన్ను కోనసీమని వికరిస్తున్నాయి. ఒక్కసారి మంత్రిగా దాని మీద కూడా దృష్టి పెట్టి, మీ ఎంపీ గారు ఎలాగ దృష్టి పెట్టలేరు, నువ్వన్నా పెట్టు. అలాగే నువ్వు పుట్టినటువంటి ఊరు కాట్రేనకొన మండలం ప్రసిద్ధ కుండలేశ్వరం వెళ్లే దారిలో గిడ్డివారిపేటలో నువ్వు పుట్టి పెరిగిన ఊరు, ఆ ఒక్కసారి నీ పేటకు వెళ్ళాలంటే రోడ్డు ఎలా ఉందో చూడు. అక్కడున్న ఎమ్మెల్యేకి నీకు పడదు, అతను చేయడు. నువ్వన్నా చెయ్యి. ఏముంది కోనసీమకి అసలు చెప్పు. రాజమండ్రికి ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే జంక్షన్ ఉంది. కాకినాడకి సీ పోర్ట్ ఉంది, సమ్మలకోటలో రైల్వే జంక్షన్ ఉంది. కోనసీమకి ఏముంది? కోడికత్తి సీనిగాడు ఉన్నాడు కోనసీమకి, మీ నాయకుడు ఇచ్చినటువంటి కోడికత్తి సీనిగాడు. కాబట్టి ఒక కోనసీమ ముఖ్యపట్టణం అమలాపురం లాంటి ఒక చారిత్రక పట్టణానికి 2 సార్లు మంత్రి అయ్యే అవకాశం, ఎమ్మెల్యే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి చరిత్రలో మనం పదవులు శాశ్వతంగా ఉన్నాం. అందుకే మహాకవి శ్రీశ్రీ ఏం చెప్పాడంటే, అధికారాంతములు చూడవలే అయ్యవారి సౌభాగ్యములు అన్నాడు. అంటే పదవు పోయిన తర్వాత కనీసం 4 నిన్ను పలకరించే వాళ్ళు ఉండాలంటే 4 మంచి పనులు చేయాలి. చరిత్రలో బాలయోగిలాగా, బత్తిన సుబ్బారావులాగా, అనేక మంది మన దళిత నేతలు ఉన్నారు, బివి రమణయ్య గారిలాగా, బొజ్జ అప్పలస్వామి గారిలాగా, మోకా శ్రీవిష్ణు ప్రసాదరావు గారిలాగా, నీతిపూడి గణపతిరావులాగా, సాపి అప్పలస్వామి గారిలాగా, నువ్వు కూడా చరిత్రలో ఉండాలి విశ్వరూప్. అది మర్చిపోయి స్వలాభం, కుటుంబ అభివృద్ధి, ఇదే రాజకీయం అనుకుంటే చరిత్రలో నువ్వు అసలు మిగలవు. ఒక్క పేజీ కూడా, ఒక్క పేరా కూడా చరిత్రలో నీ కోసం కేటాయించబడదని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను.